గమ్ గణపతి నమః శ్రీమాత్రే నమః మన దైవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఏదైనా మంచి పని చేసేటప్పుడు తీపిని నోట్లో వేసుకోవాలి అని మనకు చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మన కింద పని వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పండగ వచ్చినప్పుడు తీపిని పంచితే మంచిది అని చెప్పబడింది. దానికి గల రహస్యం ఏంటో ఇవాళ మీకు చెప్పబోతున్నాను. అది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా అనువయించి చెప్పబోతున్నాను. ఇప్పుడు దీపావళి వస్తుంటుందండి, ఉదాహరణకు చెప్తున్నాను. దీపావళి వచ్చినప్పుడల్లా మన కింద స్థాయి పని వాళ్ళందరికీ బోనస్, దాంతోపాటు తీపి పదార్థాలు డొనేషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తీపి పదార్థాన్ని మన పని వాళ్ళకి ఇస్తున్నామో, ఏం చేస్తామనో, అసలు కార్మికులు అంటే పని చేసేటటువంటి వారందరిలో శని భగవానుడు ఉంటాడనమాట. వర్కర్స్ అందరు కూడా, ఎవరైనా కూడా ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి వర్క్ చేసే వాళ్ళైనా, వాళ్ళందరూ కూడా యజమానికి సంబంధించినటువంటి వరకు ఆ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళు వర్కర్స్ అందరూ శనికి సంబంధించినటువంటి వాళ్ళు అవుతారు. శని అంటే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఇతను యజమాని జాతకంలో శని బాగాలేనప్పుడు వర్కర్స్ వల్ల అతనికి బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు అటువంటి సందర్భంలో శనికి అత్యంత మిత్రుడైనటువంటి శుక్రగ్రహ సంబంధమైనటువంటిది ఏదైనా ఇచ్చినప్పుడు ఫలితాలు అనేవి గొప్పగా వస్తాయి. ఇక్కడ స్వీట్స్ ఇస్తూ ఉంటారు. స్వీట్స్ అంటే స్వీట్స్కి ప్రతిరూపం ఎవరంటే శుక్రుడు. ఒక మధురమైనటువంటి తీపి వస్తువు ఏదైనా ఇవ్వగానే వాళ్ళు శుక్రుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క యజమానికి వచ్చేస్తుందంటే, శనికి సంబంధించినటువంటి వారికి శుక్రుడికి సంబంధించిన వస్తువు ఇవ్వగానే శని శుక్రుడిని కనిపిస్తారు. వెంటనే శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాడు కదా, అంటే ఆ కార్మికుడు ఎంతో సంతోషపడి వర్క్ ఎక్కువ చేయడం చేస్తారన్నమాట. కాబట్టి ఈ యొక్క శని భగవానుడికి సంబంధించినటువంటి స్వరూపమైనటువంటి వర్కర్స్కి మనం తీపి పదార్థాలు ఎక్కువగా దానం చేస్తున్నా ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషపడి శుక్రుడు మన జాతకంలో యాక్టివేట్ అయ్యి శని శుక్రుల యొక్క కలయికతో వచ్చేటువంటి మంచి ఫలితాలనే మనం పొందవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మన కింద స్థాయి వర్కర్స్ ఎవరైనా ఉన్నా కూడా వారికి తీపి పదార్థాలు ఇస్తూ ఉంటే, కొన్ని సందర్భాల్లో వ్యాపార సంస్థల్లో వర్కర్స్ ఉంటారు బాగా మొండిగా ఉంటుంటారు, సార్ నాకు ఎప్పుడు గొడవ అవుతుంటారు సార్, నాకు పని వాళ్ళ దగ్గర బాగా పరిశాన్ అవుతుంటారు సార్ అని చెప్తుంటారు. చాలామంది పని వాళ్ళ దగ్గర ఏదో విధంగా గొడవ అవుతుంది, నా దగ్గర ఎక్కువ కాలం వచ్చేయారు సార్, 3 నెలలకొకళ్ళు మారిపోతుంటారు, నెలకొకళ్ళు కూడా మారిపోతూ ఉంటారు సార్ అని చెప్తుంటారు. ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైనా కూడా మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా తీపి పదార్థాన్ని ఫ్రైడే రోజు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఫ్రైడేస్లో మన వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారికి స్వీట్స్ ఇవ్వడం కానీ తీపి పదార్థాన్ని కనుక దీపావళి సమయంలో ఇస్తున్నట్టుగానే మామూలు సమయంలో కూడా ఇవ్వడం మొదలు పెడితే, విశేషంగా వాళ్ళు మంచి పని చేయడం, మనకి శని అనుగ్రహం శుక్రానుగ్రహం రావడం, ఎందుకంటే కార్మికులకి ఏమైనా మన కింద వర్క్ చేసే వాళ్ళకి ఏమిచ్చినా కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. వారికి తీపిచ్చి తీపి పదార్థం ఇవ్వగానే శుక్రగ్రహ అనుకూలత వస్తుంది. వాళ్ళు శుక్ర ఎప్పుడైతే శనికి సంబంధించిన వారు శుక్రుడిని తీసుకున్నారో ఆటోమేటిక్గా మీకు మంచి పనులు చేయడం మొదలు పెడతారు. కాబట్టి ఇన్ని అంశాలు లోపట్లోపల నిబిడీకృతమై ఉన్నాయి. కాబట్టి మన పూర్వీకులు ఏమి తినే చెప్పరు. కాబట్టి దీపావళి అప్పుడే స్వీట్ ఇస్తూ ఉంటారు కదా, అప్పుడే ఇద్దాం అని కాకుండా మన కింద కార్మికులు ఎప్పుడు కూడా మంచిగా పనిచేయాలన్నా, మంచి స్థితిలో ఉండాలన్నా వారికి తీపి పదార్థాన్ని దానం చేస్తుండడం, పెడుతూ ఉండడం, స్వీట్స్ ఇస్తూ ఉండడం చేస్తే మీకు మంచి జరుగుతుంది, వాళ్ళు కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి వాళ్ళు సంతృప్తి చెందేటట్టుగా ఈ క్రియ చేయడం వల్ల దాదాపు ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఎవరైనా కూడా ఇలా చేసుకొని మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.